Music and Play, powered by Amicon Developers. Co-sponsor Dr. Kir, premium partner My Doctor. Music and Play. Music and Play. Music and Play. Hi, hello, namaste, vanakkam, sat sri akaal, aadab, barse. This is Saket Kumanduri. Welcome to NTV Entertainment Presents Music and Play with Saket. Music and Play. Music and Play. What is this Music and Play with Saket ani anukuntunara? నేను ఒక టాక్ షో చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మ్యూజిషియన్స్, సింగర్సే. కానీ రెగ్యులర్గా మీరు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు పాడిన ఫస్ట్ పాట ఏంటి, ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టే మ్యూజిక్తో పాటు ప్లే అంటే ఆటలు కూడా ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్టే మన ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మ్యూజిక్ అండ్ ప్లే విత్ సాకేత్. మరి ఫస్ట్ ఎపిసోడ్ అంటేనే ఒక ఎనర్జీ ఉండాలి, ఆ గెస్ట్ ఒక రేంజ్లో ఉండాలి, ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు ఉంటాయి నాకు తెలుసు. సో ఈ షోలో వచ్చే గెస్ట్ని, వాళ్ళ సాంగ్స్ని ఒక మ్యాషప్ లాగా ప్రజెంట్ చేస్తూ వాళ్ళని వెల్కమ్ చేయడానికి బ్యాండ్ ఎసెన్స్ రేడియో మనతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్. సాంగ్స్తో విజిల్స్ తెప్పించాలన్నా ఆయనే, బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించాలన్నా, స్పీకర్లు పేల్ చేయాలన్నా ఆయనే. సో లెట్స్ వెల్కమ్ మై బ్రదర్ తమనన్న. నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, ఊహలోన తేలని, ఉప్పు నల్లె పొంగని, గాలిలాగా ఊరేగని, ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇలా ఫస్ట్ ఎపిసోడ్కి రావడం చాలా 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 హ్యాపీగా ఉంది అన్న. అ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ అన్న. మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకోవాలి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వన్స్ అగైన్ నేను పిలవగానే నా షోకి వచ్చినందుకు. అన్న మా అందరికీ తెలుసు అసలు పేరు ఇస్ సాయి శ్రీనివాస్, కానీ హౌ డిడ్ దిస్ తమన్? అంటే ఐ డోంట్ వాంట్, అంటే మ్యూజిక్ ఎలా రిలీజన్ లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీ రిలీజన్ టు మై నేమ్ ఆల్సో. లవ్లీ. సో తమన్ షుడ్ బి, ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ యూనిక్, దర్ షుడ్ బి నాట్ ఎనీ ఒక రిలీజియస్ కాల్ ఉండకూడదు దాంట్లో. సో ఐ టుక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఐ డోంట్ వాంట్ దట్ ఘంటసాల సాయి శ్రీనివాస్. సో అలాంటి ఒక పద్ధతి అయిన మ్యూజికే చేస్తూ కూర్చోవాలనుకున్నాను. అయితే ఆ పేరు మీరే చూస్ చేసుకున్నారా అన్న? యా, ఎవరు అసలు ఎవరిని అడగలేదు. ఊరికే ఫోల్డర్ తమన్ ట్యూన్స్ అని వేసుకుంటూ కూర్చున్నాను. మాకు తెలుసు అన్న, చిన్నప్పటి నుంచి యు ఆర్ ఇన్ టు మ్యూజిక్, ఇది చాలాసార్లు మీరు చెప్పారు, మా అందరికీ తెలుసు. సో వాట్ వాస్ ద ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ స్కూల్ దట్ హ్యాపెండ్? ఫన్నీయెస్ట్ దిస్ నాట్ ఫన్నీ, ఇట్ వాస్ ఫన్నీ ఫర్ దెమ్. ఫర్ మీ ఇట్ వాస్ ఎంబరాసింగ్ మూమెంట్స్ ఫర్ మీ. ఇట్ వాస్ వెరీ ఫన్నీ ఫర్ దెమ్ బికాస్ బేసికలీ ఫన్నీ మీన్స్ ఐ, అంటే ఐ షుడ్, అంటే నా కాన్సన్ట్రేషన్ అనేది జీరో ఫర్ మీ. అండ్ సంబడి టెల్స్ ఫర్ సంథింగ్, ఎవరో ఒక అరగంట పైన 20 నిమిషాల పైన మాట్లాడితే నాకు నా వల్ల ఐ కాంట్ టేక్ థింగ్స్. సో జనరలీ టీచర్స్ పీరియడ్స్ టైమ్స్ ఉంటాయి కదా, 8 పీరియడ్స్, 9 పీరియడ్స్. సో ఫర్ మీ ఐ యూస్ టు బి ఆల్వేస్ డ్రమ్మింగ్, రిమెంబరింగ్ సాంగ్స్ పెద్దగా. అసలు ఫర్ మీ ఫన్నీస్ట్ మూమెంట్ అంటే, ఫన్నీస్ట్ మూమెంట్ ఫర్ మీ వాస్ లైక్ మై పేరెంట్స్ రీడింగ్ మై ఆన్సర్ పేపర్స్, అంటే నా రిపోర్ట్ కార్డ్. దట్ యూస్ టు బి ఫన్నీ బికాజ్ ఐ యూస్ టు ఆల్వేస్ సీ
నేను చెప్తూ ఉంటాను నాకు చదువులో నాకు కాన్సన్ట్రేషన్ లేదు లేదు వాళ్ళు చెప్తే వినేవారు కాదు. అట్లీస్ట్ రిపోర్ట్ కార్డ్ వచ్చినా నమ్మాలి కదా. ఎలా చూస్తే వాళ్ళు రిపోర్ట్ కార్డ్ చూసి నవ్వుతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు అలా లైక్ దాట్. ఎలా వచ్చేవన్నా మార్క్స్? 35/100కి 36 పాస్ మార్క్. బికాస్ నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. అంటే ఐ యూస్ టు అరేంజ్ వాటర్ బాటిల్స్ ఫర్ డాన్సర్స్ స్కూల్లో. దాని తర్వాత డ్రమ్స్ అరేంజ్ చేయడం, మ్యూజిక్ టీమ్ అరేంజ్ చేయడం, స్పీకర్స్ ప్రేయర్ లో కంజీరా వాయించడం. సో ఇలా యూస్ టు బి ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ముందర వెళ్ళి బలూన్లు కట్టడం కొంచెం నాకు అలా ఇష్టం. అంటే గ్లామరస్ సైడ్ లో ఉండేవాడిని. సో అప్పుడు సో టీచర్స్ యూస్ టు హ్యావ్ దట్ పిటీ ఆన్ మీ అండ్ పుట్ 2-3 మార్క్స్ ఏమన్నా తేడా వస్తే పాస్ మార్క్ వేసి నెక్స్ట్ క్లాస్ కి పంపించేసేవాడు. అయితే గ్లామరస్ సైడ్ లోనే ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టినా మీరు బాయ్స్ ఛాన్స్ రాగానే? బాయ్స్ వాస్ నాట్ మై నెవర్ మై ఐడియా. నెవర్ లైఫ్ లోనే మనం చాలా యాక్టింగ్ చేస్తాం, మళ్ళీ సినిమాలు ఎందుకు చేయాలి? యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ అ లైవ్ ప్లేయర్, అక్కడి నుంచి ప్రోగ్రామర్. మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి సాంగ్స్ ప్రోగ్రామింగ్ చేశారు. విచ్ వాజ్ యువర్ టఫెస్ట్ సాంగ్ అండ్ ఆల్సో విచ్ వాజ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్, మోస్ట్ ఫేవరెట్? దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్. టఫెస్ట్ వాస్ డోల్ డోల్ దిల్ దర్. దట్ వాస్ వెరీ టఫ్ బికాస్ దట్ సాంగ్ వాస్ వెరీ స్లో. సో వీ నీడ్ టు గెట్ ద ట్రాన్స్. అంటే అప్పుడు ఆ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్లో అప్పుడు ఆ రిధంలో ఎలా కమర్షియల్గా తీసుకురావడం సైజ్. బికాస్ సాంగ్స్ నెవర్ ఎండ్ విత్ ఆడియో. మనం ఏదో ఆడియో క్యాసెట్లో ఫోన్ ఇయర్తో ఆగిపోద్దు. రేపు తినే థియేటర్లో 70mm కూడా ఇట్ హ్యాస్ టు కమ్ను. సో అంత ఆ సైజ్ ఆలోచించాలి. దాని తర్వాత దాంట్లో మహేష్ బాబు గారు అండ్ హాల్ దోస్ రాజు సుందరం ఆ స్టైల్ ఆ గ్రాఫ్ ఆలోచించాలి. సో డోల్ డోల్ జర జర వాస్ మై టఫెస్ట్ ప్రోగ్రామింగ్. సో దట్ వాస్ మై టఫెస్ట్ సాంగ్. Amazing. Which is your most favorite song? Program. Easiest song, Chitti Nadumne Chustha. Avana? That's my favorite song. That's where we broke the chain of having Charanam. Charanam lekunda. That song lo meeku chuste script undadu. We broke all the lines. Pallavi start ayi Charanam rap ellipothundi. So malli Pallavi vastundi. So Gurumbashanga, that song I really enjoyed programming. Anna, alage maakandarki telusu Manikar ఈ కోపం చాలా చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైం ఎవరికి? మణి శర్మ గారికి. అది దాని మీ అంత బెస్ట్ గా ఎవరు చూడలేదు. అది మీకు గుర్తుండి ఎన్ని స్పీకర్లు, ఎన్ని ఫోన్లు, మిగతా వేరే వేరే ఐటమ్స్ ఎన్ని పగిలే. స్పీకర్లు రెగ్యులర్ గా తోసేసి వెళ్ళిపోతారు. ఆ స్పీకర్లు అనేది మేము రెగ్యులర్ గా పెట్టుకుంటాం. దానికి ఫ్రేమింగ్లు అన్ని కొట్టించి, వుడ్ ఫ్రేమింగ్లు అన్ని కొట్టించి ఎలానో ఇంకా తోస్తారు కదా. సో సో అలా తోసేసి వెళ్ళిపోవడం. అది ఎలా అంటే బికాస్ హిస్ ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ హై ఆల్వేస్. సో దట్స్ వాట్ మేడ్ అస్ రన్. ఇస్ ఆల్వేస్ హీ ఎక్స్పెక్ట్స్ సో మచ్. బట్ దట్ వాస్ రియలీ లైక్ ఛాలెంజింగ్ ఫర్ అస్. ఇలా అంటే వీ యూస్ టు నాట్ హ్యావింగ్ ఓన్లీ ఒక హీరోకే కాదు కదా. ఈరోజు మహేష్ బాబు గారు సినిమా ప్రోగ్రామింగ్ ఉంటుంది, నెక్స్ట్ NTR గారు, అలా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ఆల్ హీరోస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ఒకే వారంలో. అందరూ 5 హీరోస్కి ప్రోగ్రామ్ చేస్తాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళని పట్టుకుని వెళ్ళిన. సో నాకు తెలుసు ఇవాళ ఇది విని స్పీకర్ పగలగొడతారు కన్ఫామ్. సో బికాస్ ఇట్ యూస్ టు బి ప్రెజర్స్ కదా. సో వీఆర్ వర్కింగ్ ఆన్ అ కమర్షియల్ ఫీల్డ్. ఎవ్రీడే వీఆర్ గెటింగ్ పెయిడ్ అండ్ ఎవ్రీడే మనం మేము జవాబు చెప్పాలి. వీ హ్యావ్ టార్గెట్స్. వీ డోంట్ అచీవ్ అవర్ టార్గెట్స్ ఇస్ వెరీ టఫ్. దాంట్లోనే క్రియేటివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. సో నాకు తెలిసి ఒక 5-6 పేర్స్ ఆఫ్ స్పీకర్స్. ఫోన్లు అయితే ఇంకా మర్చిపోండి. ఫోన్లు ఫోన్ యూస్ టు బి అవర్ ఆప్షనల్ క్రికెట్ బాల్. కాదన్న, అయితే మీరు చిన్న నోకియా ఫోన్లు వాడేవాళ్ళు లేకపోతే అప్పుడు? లేదు, అప్పుడే అన్నీ అంటే స్టాండర్డ్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళం. మామూలు ఫోన్లన్నీ మేము వాడేవాళ్ళం. అంటే మణిగారంటే ఆ సైజ్ ఉంటుంది అందరికి, అందరి దగ్గర మోటార్ వల్ల. ఆల్సో మణిగారే కాదు, మీరు కూడా అంతే స్టైలిష్. ఆ రోజుల్లోనే మీరు మాడిఫైడ్ బికాస్ ఐ థాట్ ఓకే ఐ షుడ్ సీ వి యూస్ టు బ్యాలెన్స్. ఆ విషయం హై కూడా లేకపోతే కష్టం కదా లైఫ్లో అని చెప్పి. సో because it's not more luxury, it's about Lancer used to have the best sound system. So if you hear Rahman sir garu album, Harish Raj album, dan tarvata Manigar album sir, Lancer used to give a proper huggy sound speaker sound system. Edo edo a speaker a dikki chala koncham daniki baaguntundi. Akkada subwoofer pedithe it will give a proper huggy sound anamata. So anduke we bought Lancer car sir. Which is the best song you have programmed for Rahman garu? Boys. Nandi Basanti kuda meeru that's all saru. Like all parted, but Boys was the best. That's the youngest film he was doing in life.
సో హౌ నుంచి ఒక సాంగ్ పిక్ చేయాలంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు నాకు దట్స్ ద బెస్ట్ ప్రోగ్రామ్ సాంగ్ ఇన్ ద హోల్ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యావ్ దట్ సాంగ్ లైక్ ఇట్ హ్యావ్ దట్ దండ ఆఫ్ ద మారో మారో సో దానికి అయితే చాలా లైవ్ అంటే మాకు ఇప్పుడు కూడా రెఫరెన్స్ వచ్చి బాయ్స్ ఇఫ్ యూఆర్ మిక్సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్స్ ద ఇమీడియట్ రెఫరెన్స్ ఐ వుడ్ గివ్ టు మై ఇంజనీర్ ఇస్ బాయ్స్ లో పాట ఈ సౌండింగ్ కావాలి సో బాయ్స్ యూస్ టు బి అవర్ బేసిక్ టెంప్లేట్ బెంచ్ మార్క్ యా బెంచ్ మార్క్ టెంప్లేట్ యా అన్న ఎలాగో మీరు చెప్పారు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ మా అందరికి కూడా ఆబ్వియస్లీ మీ లవ్ స్టోరీకి వద్దాం అన్న మీకు లవ్ స్టోరీ లవ్ స్టోరీ నాకా సీ ప్రాబ్లమ్ ఇస్ లైక్ వి యూస్ టు హావ్ వెరీ రెస్పాన్సిబుల్ లైఫ్ సో ఆఫ్టర్ ఐ లాస్ట్ మై ఫాదర్ సో ఐ హస్ టు బి వెరీ వెరీ సెన్సిటివ్ లైక్ హూ ఆమ్ ఐ మీటింగ్ హౌ బికాస్ బాయ్స్ లో హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఇదన్నమాట ఆఫర్స్ టు గెట్ మ్యారీడ్ to have girlfriends so many things in it but for me the way I was brought up the way I life gave me so much of responsibilities I used to not think about that for me naga space kuda led because I had so much of issues in families like when after I lost my father I had so much of responsibility to bring up my mother and sister so I thought if nene chadipothe if I have nagena if I detour my life my ideas and stuff I thought my family glass break అయిపోతుంది సో ఐ టు బి వెరీ వెరీ సెన్సిటివ్ ఆన్ ద అదర్ సైడ్ ఇట్ సెల్ఫ్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ టు కీప్ ఇట్ ఇన్ ద హార్ట్ అండ్ స్టోరింగ్ బికాస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ హార్ట్ డిస్క్ ఇన్ నాది హార్ట్ డిస్క్ సో దట్ రెస్పాన్సిబిలిటీ It was very big for me and the challenges also there was every day the challenges because from family there was so much of hurdles enti ipude cinema ki pampichesa 11 ella vaadu cinema ki illi vaadu chedipothadu so I had to answer so many people so I broke the chain of today my family is so proud all my relatives are so proud so because this the day I was waiting for so for this I 25 years I sacrificed so many things dantlo love was important అన్న సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాము మీకు ఇప్పుడు ఎల్ఈడి మీద కొన్ని ఇమేజెస్ చూపిస్తాం అన్నమాట ఆ ఇమేజెస్ లో ఒక సాంగ్ దాగుంటుంది ఏ పాట అని చెప్పాలి ఏ పాట అన్న చెప్పాలి డన్ ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్ లైట్ గ్రీన్ తంబు సరే ఫస్ట్ క్లూ ఏంటంటే అన్న ఇది మీ సాంగ్ అవునా తంబు సిగ్నల్ లైట్ అన్న అదేంటి ఫస్ట్ పిక్చర్ ఏంటి నేను మీకు హెల్ప్ చేస్తాను వేళ్ళు దాని వేళ్ళకి ఏముంటాయి నెయిల్ నెయిల్స్ దాన్ని తెలుగులో ఏమంటారు గోరు గోరే గోరే ఇది గ్రీన్ గ్రీన్ గో అది గోరే అన్న గో గ్రీన్ సిగ్నల్ రే గోరే ప్లీజ్ కొంచెం నవ్వుకుంటా సెకండ్ ఇమేజ్ అన్న తనకి నన్ను ఒక కిడ్స్ గేమ్ కి తెచ్చారు అన్న మీరు కిడ్డే కదా యంగ్ పట్టండి రా చాలా పడిపోతుంది సెకండ్ ఇమేజ్ అన్న ఇది చాలా ఈజీ బేబీ కరెక్టే బేబీ బేబీ దాన్ని తెలుగులో ఏమంటారు బేబీని పాప ఓకే సెకండ్ ఇమేజ్ ఏంటన్న అది ఇంగ్లీషే పాపా క్లీన్ క్లీనింగ్ క్లీనింగ్ ని ఇంకో ఇంగ్లీష్ లో ఇంకో శానిటైజింగ్ తుడవడం దాన్ని ఇంగ్లీష్ లో క్లీనింగ్ వైపింగ్ పాపా వైప్ పాపా వైప్ చిన్న పాప చిన్న చిన్నదో వైప్ పెద్దదో వైప సూపర్ అన్న సూపర్ పండిపోయారు పండిపోయి మళ్ళీ అది ఆ పండు చెడిపోయి మళ్ళీ పండారు వేర్ లెవెల్ నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ అన్న సమాంతా ఏమంటారు ముద్దుగా ఏమంటారు శామ్ అంటారు ఏం తాగుతుంది మాజా కలిపితే సమాజా సమాజా సెకండ్ ఏమంటారు బావి వరలు అంటారు వాటిని వరలు అంటారా
గమ్మ నా సామజవర గమన బండి చూసాడనుకో ఆ వుడ్ లాగలేదు తీసుకొచ్చి దీన్ని బాధతాడు మామూలుగా బండి చూస్తా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇమేజ్ సితారు ఓ సితారా ఓ సితారా కాదే కరెక్ట్ ఓ సితారా ఓ సితారానేనా సితారా గారు అవును సితారు సితారా నిన్న మొన్న నేను ఆవారా అవును ఓ ఓ సితారా 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 నిన్న మొన్న నేను ఆవారా అంటే అన్ని డీటెయిలింగ్స్ రావన్న ఈ ఒక్క మాటతో కావాల్సింది బ్లాక్ కాఫీ కాదురా కొన్ని తిట్లు మీరే కనిపెట్టారు చంకేష్ అని తిడతారని వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటంటే పీపుల్ హూ టాక్ క్రాప్ జంకేష్ లాగా జంక్ లాగా చంకేష్ అంటే కంటెంట్ మాట్లాడకుండా స్మెల్ ఒక ఎక్స్టెంట్కి వెళ్ళి ఒక ఇంటెంట్ తో మాట్లాడుతా వాళ్ళని నేను ఐ ఫిగర్ ఎస్ చంకేష్ అంతే ఓకే వీడు చంకేష్ అంటే నన్ను కూడా మీరు చాలాసార్లు చంకేష్ అది బుజ్జి మాట నీత అనేది బుజ్జి మాట అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు నా కొడక అంటాం అందరు అన్నాం కదా కోపంలో నా కొడక అంటాం కామె నా కొడగారి అంటాం కదా అలా సో అయితే చంకేష్ లోనే నువ్వు కూలస్ చంకేష్ థ్యాంక్ యూ అన్న అయితే మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు లైక్ మాధవపతి సురేష్ గారు వందేమాతరం శ్రీనివాస్ గారు చక్రి గారు రెహమాన్ గారు కోటి గారు మణి శర్మ గారు నాకు కూడా నేనే వర్క్ చేస్తాను చేసేసాడు బాగా యాక్చువల్లీ ఎస్ వీళ్ళందరిలో కూలెస్ట్ వర్క్ మీకు ఎవరితో అయ్యేది క్రేజియస్ట్ వర్క్ ఎవరితో అయ్యేది కూలెస్ట్ అనేది ఏం లేదు కూలెస్ట్ అనేది ఎవరితోనూ లేదు అంటే మోస్ట్ హార్డెస్ట్ వర్క్ అయితే మణిగారు అది ఏంటిది టెంపుల్ రన్ లో టెంపుల్ రన్ లాగా పరిగెడుతూనే ఉండాలి ప్రతి సీన్ క్లైమాక్స్ లో సో కూలెస్ట్ వర్క్ ఇట్ యూస్ టు బి విత్ చక్రి గారు ప్రెషర్ లేదు ఈజ్ ఆల్సో చిల్డ్ అవుట్ పర్సన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి తిందాం ఎప్పుడు ఎక్కడ పార్టీ చేద్దాం అలా ఉంటారు అనమాట ఐ యూస్ టు లవ్ వర్కింగ్ ఫర్ చక్రి గారు ఆల్సో కూలెస్ట్ వాస్ ఓన్లీ ఐ థింక్ వెరీ వెరీ లెస్ అంటే ఐ వర్క్ విత్ 65 మ్యూజిక్ డైరెక్టర్స్ దాంట్లో ఐ థింక్ ఒక 5-6 పీపుల్ మేబీ కూలెస్ట్ బట్ టఫెస్ట్ వాస్ లైక్ ఎవ్రీ వన్ వాస్ టఫ్ అన్న క్విక్లీ నేను కొన్ని పేర్లు చెప్తా వాళ్ళతోని మీ లైఫ్ జర్నీ మొత్తంలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ఆర్ క్రేజియస్ట్ ఇన్సిడెంట్ ఎస్ స్టార్టింగ్ విత్ కోటి గారు గారు లైక్ ఎలా అంటే హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద హెల్ప్ నువ్వు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి అంటే నా లైఫ్లో ఉండే అంటే చెప్పి నాకు ఉండే 108 అతనే So sweet. Whenever I'm low, like whenever my family was in trouble, I used to call Koti Garu. He used to immediately give me work. Vachche ra, immediately vachche 9 o'clock work ra. And chepte akkada 9 o'clock edo preminchukuntavara, vellipodavara. Hey, alanti cinema lo evo undedi. Dantlo velli ala kadagada vaayin chesi vachese vaalam. So he used to give the payment, edo re-recording. But Koti Garu supported in initial days of life, the way major shoulder to my life. లవ్లీ అన్న మణి శర్మ గారికి మీకు ఒక రిలేషన్ ఉంది అదే డైరెక్టర్ అడుగుతా మీ ఇద్దరి క్రికెట్ ఒక ఇన్సిడెంట్ చెప్పండి అన్న క్రికెట్ ఆయన ఆయన అవుట్ అవ్వగానే ఇచ్చేస్తారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు అవుట్ అయ్యేది మేము ఎప్పుడు బ్యాట్ తీసుకుని ఆయన ఒక నంబర్ 25 కొట్టేంత వరకు ఎవరు క్యాచ్ పెట్టుకున్నా వదిలేయాలి అంటే వాళ్ళ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు అనమాట ఆయన అకౌంటెంట్ ఆయన మేనేజర్లు అంతా కరెక్ట్గా మేము వేస్తాం క్యాచ్ వచ్చేటట్టు అలా క్యాచ్ పెట్టి అలా వదిలేస్తారు అయ్యో మిస్ అయిపోయింది అని అంటే నేను చెప్తాను ఎందుకురా నటిస్తున్నారు క్రికెట్లో అయినా నిజంగా ఆడండి రా క్రికెట్లో స్టూడియోలోనే అలా నటిస్తారు ఇక్కడైనా అన్న అలానే మణిగారు కోపం వచ్చేసేది బ్యాట్లన్నీ బ్యాట్లు కూడా ఇరిగిపోయేది కొట్టేస్తే బ్యాచ్ తిట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు క్రికెట్ మణిగారి దగ్గర జాయిన్ అయ్యే ముందరే మేము క్రికెట్ ఆడేవాళ్ళం ఇక్కడ మన ఫిల్మ్ ఛాంబర్లో అక్కడంతా నన్ను క్రికెట్కి పిలిచేవాళ్ళు వాడు ఉన్నాడు రా ఇక్కడ అని సో మణిగారు నీడ్స్ బౌలర్స్ బ్యాట్స్మెన్
యూ నీడ్స్ ఫీల్డర్ అండ్ బౌలర్స్. కొడితే బాల్ తీసుకురావడం అలాంటి మనుషులు ఆయనకు కావాల్సి ఉంటుంది. అప్పుడు ప్రోగ్రామర్స్ అవసరం ముందు. నేను చెప్పాను మణిగారికి మీ ఏరియాలో మీరు ఎలానో నా ఏరియాలో ఎలానే. సో నేను అవుట్ అయితే ఇచ్చేస్తాను, మీరు అవుట్ అయితే ఇచ్చేయాలి, చూసుకున్నా వేయరా వేయరా అని. సో క్రికెట్ లేటర్ ఆన్ బికెమ్ వెరీ సీరియస్. అంటే వాళ్ళ టీంకి మా టీంకి మ్యాచెస్ అసలు భలే ఉండేది అక్కడ. ఆ స్ట్రీట్ భలే స్ట్రీట్, మణిగారు రికార్డింగ్ థియేటర్ స్ట్రీట్. అన్న జనరల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది. మీ ఫ్యాంటసీస్ గురించి మాకు తెలుసు. అందులో ద ఫస్ట్ మేజర్ థింగ్ ఇస్ స్టార్బక్స్, ద సెకండ్ వన్ ఇస్ అడిడాస్. అసలు వాట్ ఈస్ ద అబ్సెషన్ విత్ స్టార్బక్స్ అండ్ అడిడాస్? జనరలీ ఐ లైక్ బ్లాక్ కాఫీస్. బ్లాక్ కాఫీ ఐ డోంట్ నో సమ్వేర్ ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. ఇట్స్ నాట్ మోర్ దెన్ అంటే కప్పులు కప్పులు తాగడం అలా కాదు, ఏదో అప్పుడప్పుడు లైట్గా తాగడం. బట్ ఐ సమ్వేర్ మనకి ఒక ఎమోషన్ ఉంటుంది, సంథింగ్ వీ నీడ్ టు క్యారీ అండ్ అడిడాస్ వాస్ లైక్ వెరీ క్లోజ్. అంటే అడిడాస్లో ఎక్సలే నాకు పడుతుంది అనమాట. దట్స్ వాట్ ఐ లైక్ అడిడాస్. ఇట్స్ అబౌట్ ద కంఫర్ట్స్ ఆల్సో. కొన్ని టీషర్ట్స్ ఎక్సెల్ వేసుకుంటేనే కొంచెం టైట్గా అలా బౌన్సర్ లాగా అయిపోతాం. సో అడిడాస్ వాజ్ ఇన్ ద కంఫర్ట్ జోన్ ఫర్ మీ. సో ఐ టుక్ అప్ దట్. ఏదో ట్యాగ్ చూసుకుంటే ఎక్సెల్లోనే ఉన్నాం ఇంకా లైఫ్లో. సో సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అన్న పరిస్థితి, అడిడాస్ స్టోర్లోకి వెళ్ళక ముందే ఏదైనా కొత్తది ఏదైనా రిలీజ్ అయితే, షూస్ కావచ్చు, టీషర్ట్స్ కావచ్చు, హుడీస్ కావచ్చు, స్టోర్లలో పంపించే ముందు ఫస్ట్ మీకు కాపీ వస్తుందంటే? వస్తుందంటే వాళ్ళతో అలా చెప్పి పెడతాం, పంపించండి మాకు అని చెప్తే. బికాస్ వీఆర్ ఇన్ దిస్. అంటే ఎలా అంటే, బికాస్ ఐ కాన్ బి రిపీటెడ్ ఆల్వేస్. ఐ వాంట్ జస్ట్ బికాస్ నేను ఐ విల్ గివ్ యూజ్ చేసిన థింగ్స్ అన్ని ఐ విల్ గివ్ ఇట్ అన్ ఆర్ఫనేజ్. చాలా ఆర్ఫనేజెస్కి ఇచ్చేస్తాం. అంటే మన ఎక్కువ ఐ డోంట్ స్టోర్ థింగ్స్. సమ్ డ్రెస్సెస్ ఆర్ వెరీ ఎమోషనల్ టు మీ. వేసుకున్న రోజు ఏదో మంచిది జరిగి ఉంటుంది ఫర్ సమ్ బ్యూటిఫుల్ థింగ్స్. దట్ అలోన్ ఐ విల్ స్టోర్ విత్ మీ. అదర్ డ్రెస్ ఐ విల్ గివ్ ఆఫ్ బిఫోర్ ఇట్ గెటింగ్ స్పాయిల్డ్ ప్రాపర్గా. దాన్ని అయన్ చేసి లాండ్రీ చేసి ఆల్మోస్ట్ బికాస్ యూ నో హౌ ఐ మెయింటైన్ మై క్లోత్స్. సో కొత్త డ్రెస్ లాగానే ఉంటాయి. సో ఐ ట్రై టు గివ్ ఇట్ ఆఫ్ టు ఎనీ పీపుల్ హు ఆర్ రియల్లీ పూర్ అండ్ స్టఫ్. If not for a music director, meaning, what would be your profession? I would have been a programmer still. You know, music sambandham lekunda. Music sambandham lekunda. I could have become a good HR. See, I can manage things better. Yeah. So I would have been a good HR in some good company. Ante ela anna star company ante meer Starbucks partnership. Wherever, whichever, yeah. Maybe a coffee, like I would have owned a coffee company. Coffee company. Yeah, I would have searched about how they brew, then I would have had a coffee seeds of mine. Love. I would have made a, yeah. Onna Dubai illaru, Dubai illi. ఇన్ని కాఫీ స్పెషల్ ఎడిషన్స్ తెచ్చుకున్నారు, అందులో నాకు కూడా రెండు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. అన్న మీకు బ్లాక్ కాఫీ తెప్పించాను స్టార్బక్స్ నుంచి. బాగుంది రా పని. అన్న మీ మీద చాలా మీమ్స్ వస్తాయి, అది మీకు తెలుసు. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఫీడింగ్ దెమ్. అన్న మాకు చాలా 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 మీమ్స్, మీ మీ మీమ్స్ చాలా ఇష్టము. అందులో బెస్ట్ కొన్ని సెలెక్ట్ చేశాము, చేయండి చూద్దాము. ఐ హోప్ మీ కూడా నచ్చుతాయని. సో ఫస్ట్ మీమ్ ప్లీజ్. అన్న ద వే తమన్ ఎలివేటెడ్ ద సీన్స్ ఇన్ అఖండ కింద అతడు మూవీ అన్న, విచ్ ఇస్ వెరీ, ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, ఈయనేంట్రా చాలా భక్తితో కసితో కొట్టాడు. You see a girl, so you're looking so beautiful in cheptam because she's beautiful. Yes. So alane film is like this film was like it emoted us so emotionally. It brought so many things in me. It changed my the way of thinking. Ante score ne ela different ga cheyachu. And I went into a different trance because I started my career with Balakrishna garu. The Bhairava Divyam was my first film. So appa nunchi I అంటే ఆయన సినిమా ఫస్ట్ సినిమా కదా, ద ఎమోషనల్ ఎమోషనల్ ఎక్స్చేంజ్ సో మచ్ బికాస్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ విత్ హిస్ ఫిల్మ్. సో నౌ టుడే ఐఎమ్ కంపోజింగ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ హిస్ ఫిల్మ్. సో దట్స్ రియలీ యువర్ థింగ్. సో ఐ వాంట్ గివ్ బెస్ట్ టు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మ్యూజిక్ చేయడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. దే ఆర్ ఆల్మోస్ట్ స్కై లెవెల్లో ఉంటారు. సో వాళ్ళకి వీ హ్యావ్ టు పుట్ సో మెనీ ఆఫ్ లేయర్స్ టు గెట్ ఇన్ టు దేర్. వాళ్ళ సైజ్ని తెచ్చుకోవడం చాలా కష్టం. So that's how we worked for that Balakrishna garu film. Next meme chuddam anna.
అన్న ఇది మన ఎన్టీవీ రిలీజ్ చేసింది మేమన్న. శ్రీకాకుళం అఖండ సినిమా థియేటర్ సౌండ్ సిస్టమ్ లో షార్ట్ సర్క్యూట్, తెర వెనుక చెలరేగిన మంటలు, మంటలు అదుపులోకి తెచ్చిన యాజమాన్యం ఇస్ ద న్యూస్ అన్న. అది బ్రేకింగ్ న్యూస్. దానికి అది వేసి దాని కింద మేమన్న, వాట్ ఈస్ దిస్ థియేటర్ ఓనర్స్ బిల్ ఫర్ వాట్ యూ బర్న్డ్ మై థియేటర్స్ అంట. యాక్చువల్గా స్క్రీనే ఆ సినిమాకి ఆర్తి తీసింది అనుకోవచ్చు. ఇది కరెక్ట్, దిష్టి తీసేది. అవును, ఎందుకంటే బికాజ్ ఆ సినిమానే శివుడు సినిమానే కదా. సో ఇంక థియేటర్ అయితే తీసేసుకుంది అంటే వితౌట్ క్యాంపర్ భస్మం, అదే అలా ఇట్ గాట్ ఫైర్ అని చెప్పి శివుడి భస్మం ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ, అంటే 8-9 నెలలుగా మూసిపెట్టున్నారు కదా థియేటర్స్. నేను చెప్పాను వచ్చే సౌండ్కి అసలు మామూలుగా ఉండకూడదు. అఖండ బీజిఎం కి ఎంత క్రేజ్ వస్తే రేపు భీమ్లా నాయక్ బీజిఎం వింటే ఏమైపోతారు? షేక్ రా, షేక్ ఆడిస్తా. ఎంత క్రియేటివిటీ వీళ్ళకి. ఆ మీమ్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళలాగే మా అందరికి కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ సార్ ఇస్ గివెన్ ఎస్ ద బెస్ట్ ఫిల్మ్. ఐ నో ఇట్ విల్ బి పవన్ కళ్యాణ్ గారు క్యారీ బెస్ట్ వర్క్. సో దే హవ్ డన్ ఎక్స్ట్రాడినరీ beautiful with the film. So for the best nantu I have to give my contribution to. So with that, with Trivikram sir, it's always the every day is first day of life. So I think I'm making good impression in my score also. So far me and director garu, we have seen the film, whole film. He's very happy with the output, but we are still working at mak time undi kabatti we are doing the best for us, we are doing the best for the film, and definitely it will be very very big. Welcoming the young music maestro S. Taman to score the BGM. ఈ రోజు నుంచి ఈ సినిమా పేరు రాధేశ్యామ్ కాదు, ర్యాంప్ శ్యామ్. రాధేశ్యామ్ అంటే బికాస్ సీ ఆఫ్టర్ అఖండ పీపుల్ సేడ్ ఐఎమ్ వెరీ లౌడ్ మ్యూజిక్, వెరీ కమర్షియలీ హై శివుడ్ నుంచి. నౌ ఐ కమ్ టు అ లవ్ స్టోరీ. సో ద వే థింగ్స్ చేంజ్ అంటే ఒక మాస్ పాట వాయించి ఒక మళ్ళీ మంచి ఒక లవ్ సాంగ్ వాయిస్తే ఎంత కాంట్రాస్ట్ ఉంటుందో, దట్ కాంట్రాస్ట్ హ్యాపెన్ టు మీ. సో ఐఎమ్ వెరీ లక్కీ సో టు స్కోర్ మ్యూజిక్ ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ టేల్. యునో లవ్ స్టోరీస్ చేయడం, లవ్ అనేది అందరిలో ఉంటుంది. మనకి కాఫీ అంటే ఓ లవ్ ఉంటుంది, ఫోన్ అంటే ఓ లవ్ ఉంటుంది. సో వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్, అంటే వీ లెట్ అవర్ ఎమోషన్ త్రూ లవ్ ఓన్లీ. సో రాధేశ్యామ్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ విచ్ కేమ్ టు మై థింగ్స్. ఐఎమ్ రియలీ లక్కీ ఫర్ టు be part of that film. Anna, ఇంకొక చిన్న క్వశ్చన్. ఇంతమంది హీరోస్కి ఇంతమంది డైరెక్టర్స్కి వర్క్ చేశారు కదా, దాంట్లో హూ ఆర్ యూ మోర్ పొజెసివ్ అబౌట్? ఒక హీరో, ఒక డైరెక్టర్ పిక్చర్స్ పైన. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పాస్. పాస్ రా. ఓకే. అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. మీ టీమ్, యువర్ టీమ్, యువర్ మ్యూజికల్ టీమ్ అండ్ యువర్ పర్సనల్ టీమ్, దే ఆర్ లైక్, నేను చూస్తూ ఉంటాను కదా, దే ఆర్ ద షీల్డ్ మీకు, ఆ కోవిషీల్డ్ వాళ్ళు. సో ఇట్స్ లైక్ హౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యూ నీడ్ టు మెయింటైన్ దట్ టీమ్. అంటే 11 మంది కలిస్తేనే కదా క్రికెట్, అందరూ ఒకటి మాత్రమే 300 రన్లు కొట్టలేడు కదా, అందరూ ఆడాలి కదా. సంబే ఒకరోజు ఒక్కొక్కరు బాగా చేస్తారు. సో ఇట్స్ లైక్ దట్ టీమ్ వర్క్. సో వీ ఎంజాయ్ దట్ అండ్ వీ సెలబ్రేట్ అండ్ వీ డూ పార్టీస్ వెన్ సంథింగ్ రియలీ గుడ్ హ్యాపన్ ఫర్ అస్, వీ సెలబ్రేట్. And I'm very fortunate to be a small part of that parties in the recent times. You're always good and you have good people. Your father, such a legendary person he is. Thanks. He's brought up so many, some thousands of lakhs of singers to Tollywood today. So it's good. Thank you. As a father and son, you need to carry that legacy with you. You should also give that space for lots of people. Thank you so much. Be responsible. Yes, Anushya. Thank you. Meeru, ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. సో బిఫోర్ త్రివిక్రమ్ గారు అండ్ ఆఫ్టర్ త్రివిక్రమ్ గారు యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై మ్యూజిక్. అది ఏంటి డిఫరెన్స్? వాట్ వాస్ దట్ డిఫరెన్స్? హీ సెడ్ యూఆర్ కమింగ్ మోర్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. వెనకాల నుంచి కొంచెం ఆలోచించాడు అంతే. ఇట్స్ వెరీ ఆ పాయింట్ నాకు అర్థం చేసుకోవడానికి ఒక రామోజీ నుంచి 3 ఎయిర్పోర్ట్ రావడానికి గంట సేపు పట్టింది. 1 అవర్ ఆలోచిస్తున్నాను ఎందుకు ఆయన ఈ మాట అన్నారు. బికాస్ హీ నెవర్ అన్వాంటెడ్లీ దెర్ వోంట్ బి ఎనీ word from him when he's saying something, no,
my ears will become elephant ears. I almost look like an elephant. But unna kuda my ears will become very, very big. Eeri majja asalu next level sannagai. Adi chuddam ra. You ask something very responsible. Yes. Ippudu enduku dani gurinchi maatladu. So, it will become very big. So, I listen to him very carefully. What all he's saying. What is all getting into my head. So, he said some very beautiful points. Because Aravinda Sambhita jarigate appudu 3 months tunes se raledu. I was just going, I was like amazed. Like, Trivikram sir was my Mount Everest to climb. And I met him like, he was my dream to work with. And when I was just 2 months, I was every day going seeing, oh, I'm working for Trivikram this film. So, thank you, sir. I'll go have a coffee with him. He was shooting that fight. I used to go see him. 2-3 months, this only happened. Then everybody raised question. Enti moodu nellaga vachi vachi elthunadu oka tune ivvatledu. So then Trivikram sir called me. Andaru doubt lo vachestundi. Enti nee problem annadu. Sir, nenu chaala chesi pettanu. Enduku inpinchatledu? Bayanga undi sir annadu. Meeku inpinchadam bayam ekkada meeku nachadeemo annadu. Nenu ayana cheppanu nuvvu edo okati cheyi ade manandarki nachareti chesukundam annadu. So he changed some so many linear things in my paatalu ante maaku enti ishtamo naaku telusu and I enjoy each and every song. You're happy ga akkada koochani relax ayyi చూస్తూ ఉంటే నేను కొన్ని పాటలు మీ పాటలు మీకు ముందు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు కండు పిల్లి సూపులతో గుండెలో నగుచ్చాడు. చూసాని కళ్ళలో కళ్ళలో దాచాని రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నిలా నిన్నిలా చూసాని అడుగులే తడబడే నీ వల్లి గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం కోరెరేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేను మరిచిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ అదలో నీ పేరే పలికేలే ఇవాళేరా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా అదే.
సో ఇవి అందరికీ తెలిసిన ప్రాపర్టీసే. మీకు ఈ యారోస్ ఇస్తాను, ఎల్ఈడి మీద కొంతమంది కనిపిస్తారు మనకి, మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని 3 ఫ్యాక్ట్స్ అబౌట్ దెమ్ మీకు తెలిసినవి. ఇలా ఇలా రా ఇదా అన్న దగ్గర దీంట్లో పెట్టాలా? ఓకే. శంకర్ మాధవన్ గారు, మీరు బాలుగారికి ఏం చేశారు కానీ శంకర్ మాధవన్ గారికి తెలియదు, అది వెళ్ళి ఇలా పడుతుంది మనకి. సో 3 ఫ్యాక్ట్స్ అబౌట్ శంకర్ మాధవన్ గారు, 1 సాంగ్. అంటే శంకర్ మాధవన్ గారు ఇస్ మై ధైర్యం అనమాట. ఈజ్ మై ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ హీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ హిస్ వాయిస్ చూడండి. బికాస్ ఎంత రిధమ్స్ ఎంత ప్రోగ్రామ్ చేసినా ఆయన వాయిస్ బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్యాక్ట్ ఇస్ వి బోత్ ఆర్ ఫ్యాట్ అండ్ ఈస్ గాట్ అ వెరీ బిగ్ హార్ట్ ఆల్వేస్ హీ వెల్కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ స్టైల్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ స్టఫ్ అండ్ ద వే హీ గివ్స్ టైమ్ ఫర్ అ కంపోజర్ ఇస్ సో హీ రెస్పెక్ట్స్ ద కంపోజర్స్ టైమ్. అంటే మన సౌత్ కంపోజర్స్ లో ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అతనే. ఆయన హమ్మింగ్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని కొన్ని లాస్ట్ లో గివ్ 1 రన్ ఐ గివ్ సమ్ హమ్మింగ్స్ అంటారు. సో దట్స్ వేర్ ఐ లవ్ హిమ్. సో ద లాస్ట్ బాణం రామ బాణం అన్నా యాక్చువల్లీ ఐఎస్ నేను ఆయన గురించి చాలా చెప్పాలి. 30 ఫ్యాక్ట్స్ అబౌట్ రామ్ జోగేష్ శాస్త్రి. 30 ఫ్యాక్ట్స్ 45 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మణికొండ నుంచి ప్రసాద్ వరకు చెప్పాలి. రామ్జో గారు ఇస్ లైక్ మోర్ దెన్ మై ఫాదర్ లైక్ పర్సన్ ఫర్ మీ. ది వే హీ డిఫైన్స్ మై మ్యూజిక్, ది వే హీ ఎంజాయ్స్, ది వే హీ రెస్పెక్ట్స్, హీ డజంట్ స్టాప్ విత్ ద సాంగ్. ట్యూన్లోంచి కాదు, ఎలా పుట్టింది. సో బికాస్ వీ ఆల్ బీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్క్ కదా. సో ది వే హీ రోడ్ ఫర్ భీమ్లా నాయక్, బికాస్ అక్కడ స్పేసే లేదు బట్ ఆయన తీసుకున్నాడు. సో ఫర్ దాట్ ఫర్ భీమ్లా నాయక్ హీ వర్క్ వెరీ వెరీ హార్డ్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ అంటే అంత ఇష్టం ఏందయ్యా సరే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సరే. సో హీ డిడ్ దిస్ 2000% బెస్ట్. కమర్షియల్లోనే ఆ పోయిటరీ తేడం చాలా కష్టం. అంటే ఆర్గానిక్ ఫుడ్లో ఫ్రెంచ్ ఫ్రై ఉంటే మనం ఎంత ఆనందిస్తాం, అలా ఆ కమర్షియల్ ఫిల్మ్లో ఇలాంటి వర్డ్స్ తేడం చాలా గొప్ప ఫ్యాక్ట్. నాట్ రిలేటెడ్ టు మ్యూజిక్ మొండి రాసిందే పాడాలంటాడు ఆయన, అక్కడ ఉండేదే కావాలంటాడు. కొన్ని కొన్నిసార్లు వి రెస్పెక్ట్, కొన్నిసార్లు గొడవలు జరిగి ఆస్తి తగాదాలు వరకు వెళ్ళిపోయి ఇద్దరు కత్తి పెట్టుకుని గొంతు పైన మీరా నేనా అలా గొడవలు అన్ని జరుగుతున్నాయి. కోపాన్ని మనం రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళిపోవాలండి. సూపర్, థ్యాంక్ యూ అన్నా. చాలా ఇంకేమైనా ఉన్నాయా కొట్టాలి? నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ టు మై షో. మా సైడ్ నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ రెస్పెక్ట్. మీకు ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే నేనైతే, బట్ ఐ హోప్ యు లైక్ దిస్. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఐ కెన్ సీ సమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యావ్ అ కోవిడ్ ఫ్రీ సంక్రాంతి. మాస్క్ వేసుకోండి, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ వీడిలాగా ఇంత దగ్గరగా ఉండొద్దు, 6 ఫీట్ మెయింటైన్ చేయండి. సో అన్న నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అండ్ కొంచెం నర్వస్గా ఉండింది బికాస్ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను, బట్ మీరు వచ్చి నన్ను చాలా కంఫర్ట్ చేసేసారు, చాలా ఈజీ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. క్లోజింగ్లో ఒక్క స్టెప్ వేసేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఫుల్ మీల్స్ అప్పుడు మాత్రమే ఇట్స్ లైక్ అ డెజర్ట్ అనమాట అనుకున్నాను. స్టెప్ ఇంకా పులిహోర కలపలేదే వీడియో వెళ్ళిపోతున్నా నేను ఇలా మణిగారు లాగా ఆడుతుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ మొక్క తెలుసా నీకు? ఏ మొక్క చూడు, చూసి చెప్పు. ఎప్పుడైనా అనిపించిందా తొందరగా పెళ్లి చేసుకున్నాను? అప్పుడు పెళ్లి చేసుకోకపోతే తర్వాత పెళ్ళయ్యేది కాదు. స్లేట్ సరిపోదు నాకు రష్ రాయాలంటే. అదే ఈ ఎపిసోడ్ లో నేను గేమ్ లో బాగానే ఇక్కడ ఉన్నాను. సాకేత్ అన్నా నేను స్టూడియోలోనే ఉన్నా. ఓకే 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 బై 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 అన్నా నేను ఫ్రీగానే చచ్చానన్నా. ఈ ఇమిటేషన్ ఏంటి, నేను చేయలేను అందరి ముందు. ఇదొక షోలో ఏవో బూతులు మాట్లాడి తెలియదు.
హలో నేను ఇక్కడి నుంచి క్వింట్ అండి. ఓ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటక పైన చూపులు కొట్టి తీటికి మాటికి మాటికి చిటికి ఘాటుకు తాకిన ఉంపిరి కొట్టి దాటక దాటక గీతను దాటి. దిస్ ఇస్ నాట్ మ్యూజిక్ అండ్ ప్లే షో, దిస్ ఇస్ రోస్ట్ షో. ఇద్దరికి ఇద్దరు పదేళ్ల నుంచి రాఖీలు కడుతున్నారు, బొంగు క్రష్. అసలు నన్ను హోస్ట్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? నేను పోతా